తెలుగు తెర నిండా అంతటా ఈగో నిండిపోయిందా జగన్ దగ్గరికి స్వయంగా వెళ్లి స్టార్లు సాధించిందేంటి జగన్ ఒక్కో హీరోకి ఒక్కో కండిషన్ పెట్టాడా ఇంతకీ హీరోల లెక్క ఎలా ఉండబోతుంది తెలుగు తెర నిండా అంతా ఈగో నిండిపోయింది సినిమా కళాకారులంతా ఈగో కారులే అనే స్థితికి వచ్చేసింది ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితి మంచు మోహన్ బాబు విష్ణులది గుర్తింపుకి సంబంధించిన ఇగో అయితే బాలయ్య బాబుది అహానికి సంబంధించిన ఇగో ఇక చిరంజీవి మహేష్ లాంటి వారిది కమర్షియల్ ఈగో ఈ ఇగోలకు తోడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన సమస్యలు ఒకటి తెలుగు సినిమా పరిస్థితి ఇంకా ఆంధ్రలో ఆగమ్య ఉంది ముఖ్యంగా జగన్ ప్రభుత్వానికి స్టార్ హీరోలంటే ఓ చులకన భావన ఏర్పడిపోయింది చిరంజీవి మీటింగ్కి కి వెళ్లి వస్తే భోజనం చేసి వెళ్లాడు అని మంత్రులే కామెంట్లు చేస్తున్నా హీరోలు మాత్రం చూసి చూడనట్టుగా పోతున్నారు ఇప్పటికే జగన్ తో హీరోల మీటింగ్ జరిగింది ఫలితాలు మాత్రం ఇంకా రాలేదు వస్తాయనే నమ్మకం కూడా లేదు ఈ నేపథ్యంలో నిన్న మంచ విష్ణు వెళ్లి జగన్ని కలిసొచ్చాడు చర్చ దేని మీద జరిగిందో విష్ణు చెప్పలేదు అయితే ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది గతంలో లాగే సినిమా టికెట్ల రేట్లను ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి లేదు అలాగే నచ్చినట్టు షోలను పెంచుకోవడానికి కూడా లేదు జగన్ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉన్నారట ఒకవేళ అదే నిజమైతే మరి స్టార్లు స్వయంగా వెళ్లి సాధించిందేంటి తెలుగు తెరపై కాసులు కురిపించే స్టార్ హీరోలు తమకు పట్టిన గతిని చూసి లోపల తల్లడిల్లు పోతూ ఉండొచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్లు ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి లొంగి నడుచుకుంటున్నారు వైజాగ్ లో స్టూడియో కట్టండి అంటూ చిరంజీవికి జగన్ చెప్పారట మెగాస్టార్ కి స్టూడియో వ్యవహారం అంతగా నచ్చలేదు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం వెళ్తే తనను స్టూడియో కట్టమనడం ఏంటి అని చిరంజీవి తోటి హీరోల దగ్గర చెప్పుకొని కాస్త ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది ఇక మహేష్ ది మరో రకమైన సమస్య మహేష్ చిన్నపిల్లలకు చేయిస్తున్న ఆపరేషన్లను జగన్ చాలా బాగా మెచ్చుకున్నారట ఆంధ్రాలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్న పిల్లల లిస్ట్ ని తమ ప్రభుత్వం పంపుతోందని మీరు వారిని కూడా ఆదుకోవాలి అంటూ జగన్ మహేష్ కి ప్రపోజల్ పెట్టాడట ఇక గుంటూరు ఒంగోలు లాంటి చోట్ల మల్టీప్లెక్స్ కట్టాలని జగన్ ప్రభాస్ ని కోరాడట మొత్తానికి జగన్ ఏ హీరోని వదిలిపెట్టకుండా ఒక్కో హీరోకి ఒక్కో కండిషన్ పెట్టాడని టాక్ జగన్ చెప్పింది చేస్తే ఆ హీరోల సినిమాలకు అన్ని సజావుగా జరుగుతాయి జగన్ చెప్పింది చేయకపోతే లెక్కలు బయటకొచ్చేస్తాయి మరి హీరోల లెక్క ఎలా ఉండబోతోందో చూడాలి ఏదేమైనా సినిమాకి ప్రభుత్వమే అడ్డుగోడ కడితే సినీ జీవితాలకి జీవనాధారం లేకుండా పోతుంది జగన్ ఇలాంటి విధానాలతోనే ముందుకు పోతే సినిమా భవితవ్యం ఇక ఆంధ్రాలో అంధకారం అనుకోవడమే ఒకవేళ తెలుగు వెండితెర మసకబారితే తెలుగువారి ఆత్మ గౌరవానికి కూడా మసిపూసినట్టే ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి కనువింపు కలగాలని ఆసిద్దాబ్ తెలుగు సినిమా మళ్లీ వెలిగిపోవాలని కోరుకుందాం మన హీరోలు తెర మీదే కాదు తెర వెనుక కూడా హీరోయిజం చూపించాలని ఆసిద్దాబ్